ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సందేహము ఇంతకుముందు చేసినటువంటి విషయంలో ఇటువంటి ఇక పబ్లిక్ డెఫియన్స్ అన్నటువంటిదే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన. అందులో పబ్లిక్ గా పార్టీ నియమావళిని క్రమశిక్షణను ఉల్లంఘించడం పబ్లిక్ డెఫియన్స్ కింద వస్తుంది. అందులో ఒక్క మాట ఒక్క ఉదాహరణ చెప్పాలని అంటే, మేము దాంట్లో ఇచ్చినటువంటి పిటిషన్ లో కూడా మేము పొందుపరచడం జరిగింది. పబ్లిక్ గా ఏదో ఒక ప్రెస్ లోనో ఎక్కడనో ఇంటర్వ్యూ ఇస్తానో దాన్ని ఇంగ్లీష్ లో చెప్తే అంత ఎఫెక్ట్ అనేటటువంటిది తెలియదు, కానీ వాట్ ఈజ్ లీడర్షిప్ ఇట్ ఈజ్ యూజ్లెస్ లీడర్షిప్ అన్నటువంటిది ఇంగ్లీష్ లో వస్తుంది. కానీ దాన్ని తెలుగులో ఆయన అన్నటువంటి విషయంగానే తీసుకుంటే బొచ్చులో నాయకత్వం ఎవరికి కావాలి అన్నటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి లాంగ్వేజ్ ని ఇటువంటి పదాలని ప్రశంసిస్తారా అన్నటువంటిది మీరే నిర్ణయించుకోండి, ప్రజలు కూడా నిర్ణయిస్తారు. ఆయన రఘురామ కృష్ణరాజు గారు మనసావాచా కర్మేణ ఆయన మన పార్టీలో భౌతికంగా ఈరోజు ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్ఫూర్తిగా ఈ పార్టీలో లేరన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆయనకి ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ అంటే ఒక హార్ట్, ఒక సోల్, ఒక మదర్ లాంటిది. ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా హార్ట్ ని సోల్ ని పార్టీలోకే పెట్టాలి, పార్టీ అధినాయకుడికి విధేయులుగా ఉండాలి అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రఘురామ కృష్ణరాజు విషయంలో హార్ట్ అండ్ సోల్, ఆయన హార్ట్ అండ్ సోల్ పార్టీలో లేదు, మనసావాచా కర్మేణ అతనికి లేదు అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఈయన ఒక స్వపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒక ప్రతిపక్షంగా ఒక విపక్షంగా ఆయన నడిచినటువంటి తీరు వల్ల ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటిది ప్రొవిజన్స్ ని ఇన్వోక్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మా కొలీగ్స్ మా లీడర్ ఫ్లో లోక్సభ లీడర్ ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది.